చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు గంటన్నరసేపు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య భేటీ కొనసాగింది. తాజా రాజకీయాలతో పాటు వివిధ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం సచివాలయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు గంటన్నరసేపు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య భేటీ కొనసాగింది. తాజా రాజకీయాలతో పాటు వివిధ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు. విజయ చంద్రన్, సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది, ఏ అంశాలపై చర్చ జరిగింది, అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా 45 నిమిషాలు ఇద్దరు కూడాను 1-to-1 మాట్లాడుకోవడం జరిగింది. ఆ సమయంలో ఇతరుని ఎవరిని ఆ సమావేశం జరిగే సమయం అక్కడికి వెళ్ళనీయలేదని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో తన శాఖకు సంబంధించి ఏ చేయాలి అనే దాని మీద, తర్వాత దానికి సంబంధించి బాగా సపోర్ట్ చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నామినేటర్ పోస్టుల విషయంలో కూడా కొంతమేరకు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. ఎమ్మెల్సీల విషయంలో కూడా తమకు కొంత సపోర్ట్ చేయాలనే విషయంతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో తమకు కూడా కొంత కేటాయించాలి, తమ క్యాడర్ కూడా చాలా కష్టపడ్డారు, వారికి కొన్ని ఆశలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో తమకు కొంత న్యాయం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఆ విషయంలో కూడాను ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామనే విషయాన్ని చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్ను జనసేనకి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అడగకముందే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మండలి బుద్ధప్రసాద్ ఆయన గతంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా చేసినటువంటి అనుభవం ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి సీనియర్ రాజకీయ నేత ఆయనతో పాటు, లేకుంటే మాధవి వారికి ఏదైనా ఇచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు. అయితే పవన్ కళ్యాణ్కి ఆ ఛాయిస్ ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎవరి పేరు ఎవరైతే ఆయన ప్రపోజ్ చేస్తాడో ఆ పేరును చంద్రబాబు నాయుడు ఆమోదించే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ ఎన్నికలు జరిగినటువంటి రాజకీయ వ్యవహారాలు అయితేనేమి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రతిపక్షంతో ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు వ్యవహరించాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి ఆయన అసెంబ్లీలో పెద్ద ఎత్తున ర్యాగింగ్ చేసే పరిస్థితి ఆ నేపథ్యంలో ఒకేనొక్క సమయంలో చంద్రబాబు నాయుడు బాగా ఇరిటేషన్ గురి కావడం అయితేనేమి, ఆవేదన గురి కావడం అయితేనేమి, తనను బాగా అవమానిస్తూ మాట్లాడుతున్న సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కొంత ఆందోళన గురైనటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి ఈ విషయంలో ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చేసినటువంటి ఏదైతే ర్యాగింగ్ అయితే ఉందో ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడాను పూర్తి స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ర్యాగింగ్ జగన్మోహన్ రెడ్డిని, తర్వాత ఆయన సహచర ఎమ్మెల్యేని ర్యాగింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడును వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి ర్యాగింగ్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ను చేసినటువంటి కామెంట్స్ అయితేనేమి, వంటి ఆయన కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి కామెంట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడాను ప్రజా వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూటకట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఆ టాపిక్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకొని ఒక పద్ధతి ప్రకారం సభ నడపాలనేటువంటి ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అయితే ఆ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నియామకం జరిగేట్లుగా దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనేది, ఎందుకంటే గత ఆ స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడుకు మాట్లాడే అవకాశం కల్పించడం లేదని చెప్పేసి ఆ సభ మీద చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అసహనం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షానికి కూడాను ప్రతిపక్ష హోదా లేని సమయంలోనూ 11 మంది కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో వారికి కేటాయించిన సమయం కూడాను నిబంధనల ప్రకారం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో
వారికి సమయం కేటాయించే విషయంలో ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతాము కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏ విధంగా సభలో ముందుకెళ్ళాలి, ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, ఆ విషయంలో కూడాను ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోకుండా జాగ్రత్త పడాలనే విషయం అయితే కనుక చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే వీరిద్దరి మధ్య నామినేటర్ పోస్టుల వ్యవహారం అయితేనేమి, డిప్యూటీ స్పీకర్ నియామకం అయితేనేమి, వీటి మీద ఎలా సభలో ముందుకెళ్లాలనే దాని మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.